మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది తన అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇచ్చింది పాల్వాయి స్రవంతి పేరును తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది అటు కేంద్ర అధిష్టానం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ తాజాగా ఈ ప్రకటన కూడా విడుదల చేశారు రాష్ట్ర స్థాయిలో తేలేటటువంటి అంశం కాదు ఇది అటు టీపీసీసీ ఎన్నోసార్లు మీటింగులు జరిపినాయి ఎంత ఆశావాహులతోటి అదేవిధంగా అంతర్గతంగా నాయకులతోటి చర్చోపచర్చలు జరిపిన తర్వాత కూడా ఒక క్లారిటీకి రా రాలేకపోయినటువంటి పరిస్థితి అభ్యర్థి ఎంపికలో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమ అభిప్రాయాలన్నింటినీ సీల్డ్ కవర్ రూపంలో ఇటు కేంద్ర పెద్దలకు పంపించినటువంటి నేపథ్యంలో అటు పార్టీ కేంద్ర ఢిల్లీ అధిష్టానం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మీరు తేయాల్సినటువంటి పక్షంలో మేమే తేలుస్తాం అనేటటువంటి అంశం మీద కూడా క్లారిటీ ఇచ్చింది పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేస్తూ మునుగోడు ఉప ఎన్నికలలో పోటీ చేసేది కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి అనేటటువంటి క్లారిటీ ఇచ్చింది సో మొత్తానికి ఒక అంశానికి అయితే తరపడ్డట్టుగా తెలుస్తుంది మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే ఏ పార్టీ తరపున ఎవరు ఉంటారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు నెలకొచ్చింది కట్టబడతారు అనేటటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇప్పటికే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవటం ఇటు అంతే బలంగా అభ్యర్థి అనేది ముందే చెప్పకపోయినా సరే అంతే బలంగా లోపలికి వెళ్ళి మరి అక్కడ మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఈసారి ఎలాగైనా సరే ఈ సీటును సొంతం చేసుకోవాలని టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరోపక్క అందరికంటే ముందే మేల్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క అభ్యర్థి ఎంపిక మీద కసరత్తు చేస్తూనే మరోపక్క మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతోటి నేతలతోటి సమావేశాలు జరిపి ఖచ్చితంగా ఈ సీటు మళ్ళీ మనమే కలవాలి పట్టు చేజారిపోకూడదు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని మరోసారి నిరూపించాలనేటటువంటి దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక పక్క కసరత్తులు జరుగుతున్నటువంటి తరుణంలో అభ్యర్థి ఎంపిక మాత్రం ఇటు రాష్ట్ర స్థాయిలో తేలేటటువంటి అంశం కాదు కేంద్ర పెద్దలే తేల్చాలి అనేటటువంటి అంశం మీద కొంతవరకు ఏకాభిప్రాయానికి వచ్చి బాల్ని కేంద్రం వేసినటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీ పెద్దలు మొత్తానికైతే అభ్యర్థి ఎంపిక విషయంలో క్లారిటీ ఇచ్చారు పాల్వాయి స్రవంత్ పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రేపటి రోజున ఎన్నికల బరిలోకి ఏ విధంగా కాంగ్రెస్ వెళ్లబోతుంది అటు ప్రధాన ప్రతినిధులు టీఆర్ఎస్ బీజేపీకి ఏ విధంగా ధీటుగా ప్రచారం చేయబోతుంది ఏ విధంగా వాళ్ళ వ్యూహాలను ఎదుర్కోబోతుంది అనే అంశం అయితే వేచి చూడాల్సిందే